శుభోదయం విద్యార్థులు, నేను మీ శ్రీ సత్యం హై స్కూల్ తెలుగు టీచర్ని. పిల్లలు, ముందు వీడియో క్లాస్లో మనం మీ పాఠ్యపుస్తకంలోని రెండో పాఠ్యాంశమైన అత్యాస పాఠ్యాంశాన్ని చక్కగా కథారూపంలో విన్నాం కదా. అత్యాస పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ, అంటే ఈ పాఠ్యాంశం కథా ప్రక్రియకు సంబంధించింది. పిల్లలు, ఈరోజు మనం అత్యాస పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలను నేర్చుకుందాం. కొన్ని పదాలు ఉన్నాయి, వాటి అర్థాలను మనం చక్కగా నేర్చుకుందాం. చూడండి పిల్లలు, మొదటి పదం అత్యాస. అత్యాస అనే పదానికి అర్థము ఎక్కువ ఆశ. రెండో పదము పొదలు. పొదలు అనే పదానికి అర్థము గుబురుగా ఉండే చెట్లు. పొదలు అనే పదానికి అర్థము గుబురుగా ఉండే చెట్లు. నిరాశ. నిరాశ అనే పదానికి అర్థము నిరుత్సాహం. నిరాశ అనే పదానికి అర్థం ఏంటి? నిరుత్సాహం. అవలి. అవలి అనే పదానికి అర్థము అవతలి. అవలి అనే పదానికి అర్థం ఏంటి? అవతలి. లాక్కుంటూ. లాక్కుంటూ అనే పదానికి అర్థం ఏంటి? ఈడ్చుకుంటూ. లాక్కుంటూ అనే పదానికి అర్థం ఏంటి? ఈడ్చుకుంటూ. గమనించుట. గమనించుట అనే పదానికి అర్థం ఏంటి? చూచుట. గమనించుట అనే పదానికి అర్థము చూచుట. మరి ఒకసారి చూడండి పిల్లలు, అత్యాస ఎక్కువ ఆశ, పొదలు గుబురుగా ఉండే చెట్లు, నిరాశ నిరుత్సాహం, అవలి అవతలి, లాక్కుంటూ ఈడ్చుకుంటూ, గమనించుట చూచుట. పిల్లలు, ఈరోజు క్లాస్లో భాగంగా మనం అత్యాస పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలను నేర్చుకున్నాం కదా. మరి ఒక క్లాసులో ఇంకొన్ని అభ్యాసాలను చక్కగా తెలుసుకుందాం. ఈరోజుకి సెలవు. ధన్యవాదములు. స్టే హోమ్. Say loose.